ఆయన ఒకప్పుడు రాజగురు ఆయన అంటే పడని వారు ఉన్నారు ఆయన అంటే అభిమానం ఉన్నవారు ఉన్నారు క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారనే అపవాదం ఉంది ఆ కారణంతో వ్యతిరేకించే వారు ఉన్నారు కొన్ని రోజులుగా నడుస్తున్న మార్గదర్శి ఎపిసోడ్ మాత్రం విచిత్రంగా సాగుతోంది సిఐడి సుమోటాగా కేస్ పెట్టి మరి నడిపిస్తున్నా ఇప్పటివరకు తాము అనుకున్నట్లుగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయిందనే చెప్పాలి మార్గదర్శి ఆఫీసులపై దాడులు తనిఖీలు బ్రాంచ్ మేనేజర్ల అరెస్టులు ఆడిటర్ అరెస్టు దాకా వెళ్ళింది రామోజీరావును కోడలు శైలజను కూడా సిఐడి విచారించింది ఆఖరుకు అవసరం లేకపోయినా ఢిల్లీ వెళ్లి మరి ప్రెస్ మీట్ పెట్టి మార్గదర్శి గురించి క్యాంపెయిన్ చేసేలా చేస్తుంది సిఐడి ఇంత చేసినా ఒక్క చందాదారుడు ముందుకు వచ్చి కంప్లైంట్ చేయలేదు ఇంత జరిగినా ఏ ఒక్కరూ తమ అమౌంట్ విత్డ్రా చేసుకుంటామని రాలేదు గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కంప్లైంట్ చేసి రచ్చ చేసినప్పుడు కాస్త ఎఫెక్ట్ కనబడింది కానీ ఇప్పుడు ఎంత జరిగినా ఎవరూ చలించడలేదు మార్గదర్శి మీద సిఐడి ఎఫెక్ట్ ఇంత కూడా పడలేదు కాకపోతే రెగ్యులర్ గా దాడులు జరుగుతుండడంతో ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ అయ్యిందేమో మరో సంగతి ఏంటంటే ఏ ఒక్క ఉద్యోగి కూడా భయపడి మానేయలేదు ఇవన్నీ ఆపరేషన్ మార్గదర్శి చేపట్టిన వారికి ఆశ్చర్యంగా కనబడుతుందేమో విషయం ఏంటంటే రామోజీరావుపై సటైర్లు వేస్తూ ఆయనను ఆడుకుంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి ఆయనను కూడా ఇలా చేస్తారా అంటూ సానుభూతి చూపించే పోస్టులు బాగానే కనబడుతున్నాయి కానీ అందరిలోనూ ఏకాభిప్రాయం ఒక్కటే ఏపీ సిఐడి కావాలనే ఇదంతా చేస్తుంది జగన్ కక్షగట్టి రామోజీరావుపై ఇలా చేస్తున్నారన్నది ఆ ఫీలింగే రాష్ట్రమంతా ఉంది ఇప్పుడు ఎవరైనా నిజాయితీ పరులు లేదా చేసే పనిలో నిజాయితీ ఉన్నోళ్ళు క్యాంపెయిన్ చేస్తే నమ్ముతారు చేసేవాళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నారో క్లారిటీ ఉన్నాక ఆ ప్రచారాన్ని ఎందుకు నమ్ముతారు అలాగే మార్గదర్శిపై ప్రచారాన్ని ఎవరు నమ్మడం లేదు ఒకే ఒక బలమైన పాయింట్ వాళ్ళు చెబుతోంది చందాదారుల డబ్బులను మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టుబడిగా పెడుతున్నారు అని తాము తమకొచ్చే ఆదాయాన్ని పెట్టుకుంటున్నాం గానీ చందాదారుల డబ్బు కాదని మార్గదర్శి సమాధానమిస్తోంది ఇవన్నీ తేలాలి ఇంతకీ సిఐడి కేసులు కోర్టులో ఎటూ తేలవు ఆ విషయం వారికి తెలుసునే కామెంట్లు వస్తున్నాయి మొత్తం మీద రామోజీరావును బద్నాం చేయాలి అనేది టార్గెట్ గా కనబడుతుంది మూల మూలకు విస్తరించిన బలమైన నెట్వర్క్ ఈనాడుది అలాంటి ఈనాడు ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై నిప్పులు కక్కుతుంది ప్రతి తప్పును పూర్తి వివరాలతో స్టోరీలు వేస్తూ వైసీపీకి ఇరిటేషన్ తెప్పిస్తోంది మరి చివరికి ఏమవుతుందో ఎవరు గెలుస్తారో చూడాలి